గుజరాత్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయి టోర్నమెంట్ నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న రెండు సంఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసినా ఆర్సీబీ ఓడిపోయి టోర్నమెంట్ నుండి నాకౌట్ అయింది. అయితే ఆర్సీబీ ఓడిపోయాక గంభీర్ ట్రెండింగ్లోకి వచ్చాడు. గంభీర్ కేకేఆర్ కెప్టెన్గా వ్యవహరించి రెండుసార్లు ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని గెలిపించాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ అలానే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా ట్రోఫీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దాంతోపాటు లక్నో జట్టును వరుసగా రెండుసార్లు ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టేలా చేశాడు. గంభీర్ ట్రాక్ రికార్డు ఇది. అలాంటి గంభీర్ని కోహ్లీ ఫ్యాన్స్ ఈ ఐపీఎల్లో అదే పనిగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆర్సీబీ ఇంటికి వెళ్ళింది, లక్నో ప్లేఆఫ్స్కు చేరింది. కాబట్టి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ అలానే విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టును పటిష్టపరచుకోండి, ఆ తర్వాత వేరే వాళ్లను ట్రోల్ చేయండి. గంభీర్ లాంటి లెజెండ్ను ట్రోల్ చేయడం మానకపోతే ఆర్సీబీకే నష్టమని చురుకలు అంటిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెంచరీతో అదరగొట్టి దుమ్ము లేపాడు. ఆర్సీబీ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ముంబై జట్టు ప్లేఆఫ్స్కు అడుగుపెట్టింది. ఇప్పటికే సచిన్ కూతురు సారా టెండూల్కర్ గిల్ మధ్య ఏదో ఉంది అని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు జీటీ గెలుపుపై భిన్నంగా స్పందించారు. గిల్ సెంచరీ గుజరాత్ కోసం చేయలేదని, ముంబై మెంటర్ సచిన్ టెండూల్కర్ను మెప్పించి సారాను పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో వీరోచితంగా ఆడి ముంబైని ప్లేఆఫ్స్కు పంపాడని అభిమానులు చలోక్తులు విసురుతున్నారు, వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. దీంతో గిల్ సెంచరీ తర్వాత సారా టెండూల్కర్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. అలా ఆర్సీబీ ఓటమితో గంభీర్ గిల్ సెంచరీతో సారా ట్రెండింగ్లోకి వచ్చారు.